గజ్వేల్ను వదిలిపెట్టిపోయే ప్రసక్తే లేదని కేసీఆర్ ప్రజలకు ఊకదంపుడు ఉపన్యాసం అయితే ఇచ్చారు నిన్న ఒక గజ్వేల్ లో జరిగినటువంటి ఒక సభలో ఆయన మాట్లాడుతూ అయితే ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటంటే గజ్వేల్కి నేను పెద్దగా ఏం చేయలేదు గజ్వేల్ని ఎక్కువగా పట్టించుకోలేదు అంటూ స్వయంగా సీఎం కేసీఆర్ ఒప్పుకున్నటువంటి ఒక సందర్భాన్ని చూశాం ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గం అంటే ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ ఏ రాష్ట్రంలోనైనా కానీ ఇతర అన్ని నియోజకవర్గాల కంటే ఖచ్చితంగా అభివృద్ధి పదంలో దూసుకెళ్ళి ఉంటుంది అసలు ఆ నియోజకవర్గం పూర్తి స్థాయి రూపురేఖలు మారిపోయి ఉంటాయి ఎందుకంటే ముఖ్యమంత్రి అదే నియోజకవర్గం నుంచి అని కాబట్టి అనుకుంటారు మరి గజ్వేల్ నిజంగానే ఆ పరిస్థితుల్లో ఉందా గజ్వేల్ నిజంగానే గతానికి ఇప్పటికీ పోలిస్తే అంత మార్పు వచ్చిందా అంటే గజ్వేల్ ప్రజలే లేదు అని బహిరంగంగా చెప్పేటువంటి ఒక సందర్భం ఉందని అక్కడ స్థానికులు చెప్తున్నారు అయితే తనను రెండుసార్లు గుండెల్లో పెట్టుకుని గెలిపించారంటూ కూడా కేసీఆర్ ఆ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు కొన్ని అభివృద్ధి పనులు కంప్లీట్ అయ్యాయి ఇక్కడ చూడండి కొన్ని అభివృద్ధి పనులు కంప్లీట్ అయ్యాయని చెప్పారే కానీ అసలు గజ్వేల్కు చేయాల్సినంత పూర్తిగా చేశా అని కేసీఆర్ ఎక్కడా కూడా మాట్లాడలేదు ఇంకొన్ని మిగిలి ఉన్నాయంటూ ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు ఇకపై ప్రతీ నెలా ఒకరోజు కేటాయిస్తారని కేసీఆర్ గజ్వేల్ ప్రజలకు హామీ ఇచ్చారు మరి ఈ హామీలను ప్రజలు ఎంతవరకు నమ్ముతారు గజ్వేల్ నియోజకవర్గానికి చెందినటువంటి జనం ఏ మేరకు కేసీఆర్ మాటలను విశ్వసిస్తారు అనేది కొంత అనుమానించాల్సినటువంటి వ్యవహారం ఎందుకంటే గతంలో కూడా కేసీఆర్ ఇటువంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎలక్షన్ టైంలో హుజురాబాద్లో అది చేసేస్తాం ఇది చేసేస్తాం లేకపోతే ఏదైనా ప్రాజెక్టుకి సంబంధించి నేను దగ్గర ఉండి కుర్చీ చేసుకొని మరి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు అక్కడే కూర్చొని ఉంటాను ఇలాంటి మాటలన్నీ కూడా గతంలో చెప్పారు ప్రధానంగా గజ్వేలికి సంబంధించి గతంలో కూడా అనేక హామీలు ఇచ్చారు అవన్నీ పూర్తి కాకుండా ఇప్పుడు మళ్ళీ మూడవసారి ఆయన అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ గజ్వేలు ప్రజలకు హామీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు మరి గజ్వేల్ ప్రజలు నమ్ముతారా లేదా అనేది వేచి చూడాలి ఇక సాగర్ మల్లన్న సాగర్ ప్రాజెక్టుల కింద భూ నిర్వాసితుల సమస్యలను అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అయితే ఇన్నాళ్ళు గజ్వేల్ ప్రజలకు గుర్తుకు రాని కేసీఆర్ సడన్గా ఆ గజ్వేల్ ప్రజలు గుర్తుకు రావడం ఈయన సడన్ ఎంట్రీ ఇవ్వడం అక్కడ సభ నిర్వహించడం అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం నేను కొంత మీ పైన కాన్సన్ట్రేట్ చేయలేదు ఇప్పటి నుంచి కాన్సన్ట్రేట్ చేస్తా గజ్వేల్ని నెలలో ఒకరోజైనా సందర్శిస్తా అని చెప్పడం ఇవన్నీ ఏంటంటే గజ్వేల్కి సంబంధించి సీఎం కేసీఆర్కి డౌట్ ఉందా అంటే రాజకీయ విశ్లేషకులు అవునని అంటున్నారు అందుకనే కేసీఆర్ కామారెడ్డిలో కూడా పోటీ చేసే యోచనలో ఉన్నారు అనేది అక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులు కూడా కొంతమంది అదే భావిస్తున్నారట అయితే ప్రజల ఓట్ల కోసం కేసీఆర్ ప్లాన్ అయితే వేసుకున్నారు దాని ప్రకారమే కేసీఆర్ గజ్వేలు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారనేది కొంత ప్రతిపక్షాలు అయితే తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నాయి పోతే భూ నిర్వాసితులకు సీఎం కేసీఆర్ భూ సమస్యలు ఉన్నవారికి వారం పది రోజుల్లోనే అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష జరిపి ఆదేశాలు జారీ చేస్తామంటూ కూడా చెప్పారు మరి ఇన్ని రోజులు ఈ గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ విషయాలన్నీ కూడా జరిపించి ఉంటే ఈరోజు గజ్వేల్ పరిస్థితి ఇలా ఉండేది కాదు కదా మరో స్థాయిలో అభివృద్ధి చెంది ఉండేది కదా అనేది కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు ఇక సీఎం హోదాలో తొలి మీటింగ్ ను ఈ హాల్లోనే ఏర్పాటు చేసుకున్నామన్నారు హాల్ ఓపెన్ చేశారు గజ్వేల్ ను రాష్ట్రానికే తలమానికంగా చేసుకుందామని లోకల్ లీడర్లకు హామీ కూడా ఇచ్చారు ఆయన అయితే గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేయడానికి కొన్ని కారణాలు స్పష్టంగా కేసీఆర్ కార్యకర్తలతో ముచ్చటించారు నన్ను గజ్వేల్ లో మంచి మెజారిటీతో గెలిపించినట్టు స్థానిక నేతలకు కేసీఆర్ తెలిపారు మరి ఆ కామారెడ్డిలో కూడా నిలబడ్డానికి గల కారణాలు ఏంటో మాత్రం బయటకు చెప్పలేదు పైకి మాత్రం కొన్ని ఉన్నాయి కారణాలు కారణాలున్నాయంటూ కూడా చెప్పుకొచ్చారు నిజానికి సీఎం కేసీఆర్కి గజ్వేల్ పైన కొంత అనుమానంగా ఉంది పది సంవత్సరాల నుంచి నియోజకవర్గాన్ని అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేయలేదని అక్కడ ప్రజలు కొంత అసంతృప్తితో ఉన్నారేమో అక్కడ అటూ ఇటూ అయితే కష్టమవుతుంది అందుకే కామారెడ్డిని చూస్ చేసుకుని రెండు చోట్ల నిలబడితే ఏదో ఒక చోట గెలుస్తామనేటువంటి ఒక ఆలోచనలో సీఎం కేసీఆర్ ఏమైనా ఉన్నారా అనేది రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు అంచనా వేస్తున్నారు అయితే గజ్వేల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని అక్కడ లోకల్ లీడర్లకు హామీ ఇచ్చి కామారెడ్డి ఓటర్లలో డైలమాలేకి నెట్టారు ఇటు గజ్వేల్ పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు కామారెడ్డి ఓటర్లు కూడా కొంత ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే పూర్తిగా గజ్వేలే నా నియోజకవర్గం గజ్వేల్ అది చేసేస్తా ఇది చేసేస్తా గజ్వేల్ వదిలిపెట్టను నెలలో ఒకసారైనా గజ్వేల్ సందర్శిస్తా లేకపోతే ఆ వారానికి ఒకసారి రెండుసార్లు వచ్చి వెళ్తుంటా అంటూ చెప్పినటువంటి కేసీఆర్ ఇప్పుడు కామారెడ్డి ఓటర్లను కూడా కొంత డైలమాలో పడేసినట్లే అనుకోవాలి కామారెడ్డి పరిస్థితి ఏంటనేది ఆలోచించాలి గెలిచిన తర్వాత కామారెడ్డిని వదిలిపెట్టడం ఖాయమని ఆయన మాటల ద్వారా వ్యక్తమైందని ఓటు వేసి ప్రయోజనం వెంటనే కొత్త చర్చ కూడా తెరలేపినట్లయిందనేది ప్రస్తుతం వినికిడి అంటే గజ్వేల్ నియోజకవర్గంలో గెలిచి ఒకవేళ కామారెడ్డి రెండు స్థానాల్లో గెలిస్తే ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయం ఎందుకంటే ఒకచోట మాత్రమే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి గెలవాల్సి ఉంటుంది గెలిచిన తర్వాత ఒక నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అవ్వాల్సి ఉంటుంది ఒకవేళ రెండు నియోజకవర్గాల్లో గెలిస్తే ఖచ్చితంగా కామారెడ్డిని వదిలేసి గజ్వేల్కి మాత్రమే ఆయన పరిమితం అవుతారనేది చాలామంది భావిస్తున్నారు ఇప్పుడు కామారెడ్డిలో ఉన్నటువంటి ఓటర్లు ఇదే ఆలోచిస్తున్నారు మనం ఇంత చేసి ఆయన్ని గెలిపించుకున్నా కానీ ఆయన గెలిచి ఒకవేళ ఇక్కడ రాజీనామా చేసి గజ్వేల్కి వెళ్ళిపోతే మనం గెలిపించి కూడా ప్రయోజనం ఏంటనే అటు కామారెడ్డిలో కూడా కొంత ఆలోచన చేస్తున్నారనేది వినిపిస్తోంది ఇక కేసీఆర్కు ఓటు వేసి గెలిపించుకోవడమా లేక ఇక్కడ ఉండనప్పుడు ఓటు వేసి ఉపయోగం ఏంటి ఈ స్థానాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతారని తెలిసి కూడా ఆయన గెలిపించుకోవడంతో ఉపయోగం ఏంటి ఇప్పుడు కామారెడ్డి ఓటర్ల మధ్య ఈ చర్చలు ఎక్కువగా జరుగుతున్నాయి ఈ చర్చలు ఎక్కువగా నలుగుతున్నాయని చెప్పుకోవాలి ఇకపోతే గజ్వేల్ తరహాలో అభివృద్ధి చెందుతుందనే ఆశతోటి గెలిపిద్దాం అనుకున్నా కానీ ఓటర్లకు కేసీఆర్ తాజా వ్యాఖ్యలు అయితే కొంత గందరగోళాన్ని రేకెత్తించాయని చెప్పుకోవాలి అటు గజ్వేల్లో కొంత వ్యతిరేకత ఉంది ఇటు కామారెడ్డిలో కన్ఫ్యూజ్ క్రియేట్ అయ్యింది రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పుడు కేసీఆర్ భవిష్యత్ అంటే రాజకీయ భవిష్యత్తు రెండు నియోజకవర్గాలకు సంబంధించి కొంత అనుమానించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందా అనేది కొంత చర్చ నడుస్తోంది లేకపోతే గజ్వేల్ లోకల్ లీడర్లతో కేసీఆర్ చేసిన కామెంట్లు వ్యూహాత్మకమా లేక సెల్ఫ్ గోల్ చేసుకున్నారా అనే చర్చలు కూడా మొదలయ్యాయి నన్ను ఎంత మెజారిటీతో గెలిపిస్తారనేది మీ దయ అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన గెలుపుపై కాన్ఫిడెన్స్ కోల్పోయారనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా ఈ విధంగా వాళ్ళ అంచనాలని చెప్తున్నారు మొత్తంగా నియోజకవర్గ స్థాయి లీడర్లలో అసంతృప్తి ఉన్నందున గతంలో వచ్చినంత మార్జిన్ ఈసారి రాకపోవచ్చు అనే అనుమానం కూడా కలుగుతోంది గతంలో వచ్చిన మెజారిటీ ఈసారి గజ్వేలో రావడం కష్టం ఎందుకంటే పదేళ్ల పాటు నియోజకవర్గాన్ని అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేయలేదు కాబట్టి ఖచ్చితంగా వ్యతిరేకత గజ్వేల్లో ఉంటుంది అనేది అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు కూడా చర్చలు జరుపుతున్నారు అయితే కామారెడ్డి విషయాన్ని చూసుకుంటే ఒకవేళ గజ్వేల్లో కామారెడ్డిలో రెండు చోట్ల గెలిస్తే కామారెడ్డికి రాజీనామా చేసి గజ్వేల్ కు పరిమితం అవుతారు కాబట్టి అటు కామారెడ్డి ఓటర్లు కూడా గెలిపించే ప్రయోజనం ఒక ఆలోచనలో పడ్డారా అంటే అవుననే చెప్తున్నారు కొంతమంది విశ్లేషకులు ఇక నిరుద్యోగులకు కేసీఆర్ కుచ్చుటోపీ పెట్టారని చాలా మంది ఇప్పటికే విమర్శిస్తున్నారు నోటిఫికేషన్లు లేక యువత తెలంగాణలో నిరుత్సాహానికి గురైందంటూ కూడా చెప్పుకుంటున్నారు మొత్తంగా కేసీఆర్ ప్రచార ఆర్భాటాలు తప్ప యువతకు ఏమీ చేయలేదు అంటూ కూడా కొత్త చర్చలు కూడా ఇప్పుడు మొదలయ్యాయి ఇక గజ్వేల్ని విడిచిపెట్టడాన్ని నియోజకవర్గ ఓటర్లకు భరోసా కల్పించే సంగతి ఎలా ఉన్నా కానీ ఫస్ట్ అటెంప్ట్లో మాత్రం కామారెడ్డి ఓటర్ల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది కొంత ఆసక్తికరంగా అయితే మారింది ఒకవేళ ఏ ఒక్క నియోజకవర్గంలో ఓడిపోయినా కానీ కేసీఆర్కు ఉన్నటువంటి ఒక పర్సనల్ ఇమేజ్ కావచ్చు తెలంగాణలో ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ కావచ్చు ఈ రెండూ కూడా దెబ్బతినే అవకాశం ఉందని అటు అంతర్గతంగా కూడా పార్టీలో జరుగు చర్చ జరుగుతోంది మొత్తంగా గజ్వేల్లో కొంత వ్యతిరేకత ఉంది దానికి సంబంధించే కేసీఆర్ ఆ నియోజకవర్గాన్ని పూర్తిగా నమ్మకున్నట్టు కామారెడ్డిలో కూడా పోటీ చేస్తున్నారనేది ప్రతి ఒక్కరు కూడా ఓపెన్గా డిస్కస్ చేసుకుంటున్నారు ఒకవేళ గజ్వేల్లో అటు ఇటు అయ్యే ఓడిపోయినా కానీ కామారెడ్డిలో గెలిచే అవకాశం ఉందా అంటే కామారెడ్డి ప్రజలు కూడా ఇక్కడ గెలిచినా కానీ ఒకవేళ గజ్వేల్లో గెలిస్తే ఈ నియోజకవర్గాన్ని వదిలేసి గజ్వేల్కు పరిమితం అవుతారనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారనేది రాజకీయ విశ్లేషకుల అంచనా చూద్దాం మరి అసలు ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి సీఎం కేసీఆర్ ఏ విధంగా ముందుకు వెళ్తారు ఈ రెండు నియోజకవర్గాలు కూడా గెలుస్తారా లేకపోతే అటు ఇటు అయ్యే అవకాశం ఉందా ఇవన్నీ కూడా వేచి చూడాల్సిందే కీప్ వాచింగ్ ఫోర్ సైట్ న్యూస్